తప్పించుకునేటువంటి ఓటీపీ తీసేటువంటి ఆలోచన బాబు గారికి లేదు. నేను ఎట్లా చేశానని మాట్లాడుతుంటే ఓటీపీ తీసే ప్రశ్న లేదు, చేయాల్సిందేనని స్పష్టంగా చెప్పాను. కాబట్టి సభ్యత్వ నమోదు కూడా మనం అవకాశం ఉన్న వరకు 7 ఓట్లకి ఒక సభ్యత్వం ఉండాలనేటువంటిది, 7 ఓట్లకి ఒకటి క్రియాశీలక సభ్యత్వం ఉండాలి. ఆ రేషియోలో అవకాశం ఉన్న వరకు సభ్యత్వం కూడా ఈ నెల కొరకు పూర్తి చేయాలనేటువంటిది బాబు గారి యొక్క ఆదేశం. వీటి మీద ఒక రివ్యూ చేసుకోవటం, ఇంకా ఏమైనా ఉంటే స్థానికంగా ఎక్కడున్నా అక్కడ ఉండే స్థానిక నాయకుల మీద గట్టిగా, ఎక్కడో జగన్నో లేకపోతే ఎక్కడో మంత్రులు కాదు, ఏ నియోజకవర్గానికి ఆ నియోజకవర్గంలో స్థానికంగా ఉండేటువంటి నాయకుల యొక్క అభివృద్ధి అరాజకాలు అవి పోరాటం చేయాలనేటువంటి, మరేదో జగన్మోహన్ రెడ్డి తిట్టడమో లేకపోతే స్థానికంగా ఉన్నవాళ్ళు కాకుండా జిల్లా స్థాయిలోనూ అట్లా మనం కౌంటర్ చేయడం కాకుండా స్థానికంగా ఏ నియోజకవర్గానికి ఆ నియోజకవర్గంలో ఉండేటువంటి అక్కడ నాయకుడు ఎమ్మెల్యే కావచ్చు, మంత్రి కావచ్చు, ఎమ్మెల్సీ కావచ్చు, అవినీతి అక్కడ జరుగుతున్నటువంటి ఆ నియోజకవర్గంలో జరుగుతున్నటువంటి ఏదైతే వ్యతిరేకమైన చట్టవిరుద్ధమైనటువంటి కార్యక్రమాలు ఉన్నాయో అవి బాగా ఇక్కడ నుంచి ఫోకస్ చేయాలనేటువంటి బాబు గారి యొక్క ఆదేశం. ఆ విధంగా చూసుకుంటే ఈరోజు జక్కంపేట జ్యోతుల నవీన్ గారు నెహ్రూ గారు వచ్చారు, కాకినాడ కృష్ణన్ గారు వచ్చిపోయారు. అటెండెన్స్ కూడా చూస్తున్నాము, అబ్జర్వర్స్ కూడా ఎవరైనా